ఇవాళ మనం ఎంతో సింపుల్గా కొత్తిమీర అన్నం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దానికోసం ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నూనె, అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నూనె నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర, 2 యాలకులు, 2 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, చిన్న అనాస పువ్వు వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, 1 కప్పు ఫ్రెంచ్ బీన్స్, అలాగే 1 క్యారెట్ ముక్కలు, 1 కప్పు బఠానీ. ఈ కూరగాయలు అన్ని పచ్చివే. ఇప్పుడు వీటిని వేయించుకోవాలి. తర్వాత కూరగాయలు ఉడికించుకోవడానికి ఇందులో 2 లేక 3 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ప్యాన్ మీద మూత పెట్టుకుని 1-2 నిమిషాలు కూరగాయలని ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. కూరగాయలు ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ చేసుకోవడానికి 1 కప్పు కొత్తిమీర, 1/2 కప్పు పుదీనా, 1/2 ఉల్లిపాయ, 2 వెల్లుల్లి రెబ్బలు, 3 పచ్చిమిరపకాయలు మరియు 1 ఇంచు అల్లం, కొద్దిగా నిమ్మరసం వేసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ ని కూరగాయల్లో వేసుకోవాలి. ఇందులో పచ్చి ఉల్లిపాయ, అల్లం ఉంది గనక 1-2 నిమిషాలు ఈ మసాలాని వేయించుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న అన్నాన్ని వేసుకోవాలి. చివర్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ నీళ్లు వేసి 2 చెంచాలతో ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 1-2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాలు అయిపోయాయి. కొత్తిమీర అన్నాన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకోవాలి. కొత్తిమీర అన్నం రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీ అభిప్రాయాలు తెలియపరచగలరు.